హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ నిజామాబాద్ నేను మీ జర్నలిస్ట్ నరేష్ అయితే ఇవాళ ఛాయ్ వార్తల నిజామాబాద్ జిల్లా సంబంధించి వచ్చినటువంటి వార్తలు మొదటగా వెలుగు పత్రికతో మొదలెడితే మెడికల్ కాలేజీకి బిల్డింగ్స్ దొరుకుతలే అడ్మిషన్ల ప్రక్రియకు గడువు నాలుగు నెలలే అడిషనల్ బెడ్స్ కోసం జిల్లా హాస్పిటల్లో షెడ్ల నిర్మాణం హాస్టల్స్ కోసం ప్రైవేటు బిల్డింగ్స్ పరిశీలిస్తున్న ఆఫీసర్లు జిల్లా కేంద్రంలో బిల్డింగ్స్ దొరకక ఉరుకులు పరుగులు అంటూ కామారెడ్డి జిల్లాకు సంబంధించింది ఇటీవల కాలేజ్ బిల్డింగ్ను పరిశీలించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీం మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్ చెక్ చేసిందంట చెక్ చేసినప్పుడు జిల్లా హాస్పిటల్పై భాగంలో తాత్కాలికంగా షెడ్ల నిర్మాణం తాత్కాలికంగా షెడ్ల నిర్మాణం అయితే తాత్కాలికంగా ఎందుకుందో ఒకసారి కనుక్కుందాం జిల్లా హాస్పిటల్లో ప్రస్తుతం రెండు వందల బెడ్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో మొదట వంద బెడ్స్ కెపాసిటీ ఉన్నప్పటికీ ఇప్పటి ఇటీవల రోగుల తాకిడి డెలివరీల సంఖ్య పెరుగుతుండడంతో అడిషనల్గా వంద బెడ్స్ పెంచారు మెడికల్ కాలేజీకి హాస్పిటల్ కేటాయిస్తుండడంతో కాలేజీ పర్మిషన్ రావడానికి మూడు వందల బెడ్స్ అవసరం మరో వంద బెడ్స్ పెంచాల్సి ఉంది ఇప్పటికే బిల్డింగ్ ఇరుకైంది దీంతో బిల్డింగ్ పై భాగంలో తాత్కాలికంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ ఈ వార్త అయితే మెడికల్ కాలేజీకి టెంపరీ బిల్డింగ్స్ దొరకక జిల్లా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ అకాడమిక్ ఇయర్లోనే కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో టెంపరీ వసతులు కల్పించేందుకు కింద మీద పడుతున్నారు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బిల్డింగ్స్ వెతికే పనిలో పడ్డారు అడ్మిషన్ల ప్రక్రియకు నెల గడువే ఉండడంతో టెంపరీ ప్రైవేట్ బిల్డింగ్స్ దొరకక ఉరుకులు పరుగులు పెడుతున్నారంటూ ఈ వార్త మొత్తానికి కామారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజు శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లోనే అంటే నాలుగు నెలల్లోనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన ఉంది కాబట్టి అంతలోపు బిల్డింగ్ ఉండాలి కాబట్టి దానికి అట్లీస్ట్ ఏదన్నా ప్రైవేట్గా ఇంకో టెంపరీ ప్రైవేట్ బిల్డింగ్ అన్నా దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నారు దొరకట్లేదు ఇంకా ఇప్పటికీ జిల్లా హాస్పిటల్ పైభాగంలో తాత్కాలికంగా షెడ్లు అయితే నిర్మిస్తున్నారు జిల్లా హాస్పిటల్ ఏదైతే ఉందో ఏరియా ఆసుపత్రి ఆసుపత్రి పైనే షెడ్ల నిర్మాణం చేసి టెంపరీగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇది వార్త స్టేడియాన్ని ప్రారంభించకుంటే దీక్షలు చేస్తాం ప్రభుత్వానికి బీజేపీ లీడర్ల హెచ్చరిక ఆర్మూర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభించక ముందే శితలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది పాలకులు వెంటనే ప్రచ ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరెడ్డి హెచ్చరించినట్టు వార్త అది పిట్లంలో రసవత్తరంగా కుస్తీ పోటీలు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శనివారం పిట్లంలో కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి పిట్లం పరిసర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి మల్లయోధులు రావడంతో కుస్తీ పోటీలు రక్తి కట్టించాయి పోటీలను చూసేందుకు పిట్లం కల్హేర్ మండలాల నుంచి జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో పోటీల మైదానం కిక్కిరిసిపోయింది ఉదయం చిన్నపిల్లల కుస్తీతో ప్రారంభమైన పోటీలు సాయంత్రం ఆరు గంటల వరకు సాగాయి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు ఆఖరి పోటీలో గెలుపొందిన అంటే ఫైనల్స్లో గెలిచిన వాళ్లకు వెండి కడియంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రతాపరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సాగౌడ్ మంచి శశిధర్ తదితరులు పాల్గొన్నట్టు ఈ వార్త కార్మికుల సమస్యలను పరిష్కరించాలి బోధన్ మున్సిపల్ ఆఫీసర్తో ధర్నా చేస్తున్న కార్మికులు కార్మికులు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎందుకు ధర్నా చేసిర్రు అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లుగో కార్మికులకు వారాంతపు సెలవులు వాళ్ళు అడిగింది వీకెండ్ హాలిడేస్ అండ్ పనిముట్లు సబ్బులు చెప్పులు నూనె బట్టలు రక్షణ పరికరాలు మాత్రం అవి ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు అదే వాళ్ళ కోరిక వాళ్ళు చేసే పనికి కనీస అవసరాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు ఇక ప్రభుత్వం ఎట్లా స్పందిస్తో చూడాలి రాహుల్పై వేటు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఎనిమిదేళ్ళుగా దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి క్రమంగా నిరంకుశ పాలన వైపు మారుతుందన్నారు ఎడపల్లిలో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అదే రోజు వస్తున్నట్టే ఇవాళ కూడా కంటిన్యూషన్లో రాహుల్ గాంధీ పైన వేటు అదనేది వేటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ నిన్న మొన్న కక్ష సాధింపు చర్యలే అని చెప్పి అంటున్నారు అది భార్యను విడదీశారని యువకుడి ఆత్మహత్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కుమారుని జంటని విడదీసి ఆత్మహత్య కారకులైన అమ్మాయి కుటుంబ సభ్యులు బీవీపేట ఎస్ఐ సాయి కుమార్ పై చర్యలు తీసుకోవాలని మృతుడు బంధులు శనివారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు స్థానికుల వివరాల ప్రకారం బివిపేట మండలం జనగామకు చెందిన దండుగుల ప్రసాద్ బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు నెల రోజుల కిందట భద్రాచలం వెళ్లి పెళ్లి చేసుకున్నారు ఇక్కడికి వచ్చి ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు ఎస్పీ కూడా రక్షణ కల్పించాలని బీబీపేట ఎస్ఐని ఆదేశించారు ఎస్ఐ వారికి కౌన్సిలింగ్ ఇప్పించి పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేస్తారని చెప్పి అమ్మాయిని వారి తల్లిదండ్రులకు వద్దకు పంపించారు ఆ తర్వాత అమ్మాయి తరపు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోగా యువతి మనసు మార్చుకుందని చెప్పారు దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ మార్చి ఇరవై నాలుగున మెదక్ జిల్లా రామయంపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ శనివారం ప్రసాద్ చనిపోయారు కుటుంబ సభ్యులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లాకు తీసుకొచ్చారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ ఎదుట రోడ్డుపై రోకో చేశారు అక్కడికి వచ్చిన డిఎస్పీ సురేష్ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఇదట కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట ఎవరు బీపేట ఎస్ఐ సాయి కుమార్ బీపీటీఎస్ఐ సాయి కుమార్ కొంత అత్యుత్సాహం చూపిస్తున్నట్టు అనిపించింది ఈ విషయం మీద కొంత అత్యుత్సాహం చూపించినట్టున్నాడు అందుకోసమే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అక్కడి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఆయన ఆ పిల్లగాడు ఫైనల్గా సూసైడ్ చేసుకున్నాడు మరి అట్లాంటప్పుడు ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోగా యువతి మనసు మార్చుకుందని చెప్పారు దీంతో మనస్తాపం చెంది ప్రసాద్ మార్చ్ ఇరవై నాలుగు మెదక్ జిల్లా రామాయంపేటలో పురుగుల మంతాగి ఆత్మహత్య ఆత్మహత్య యత్నం చేశారు పరిస్థితి సీరియస్గా ఉండడంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే చనిపోయాడు శనివారం నిన్న మరి ఎస్ఐ సాయి కుమార్కి ఎవరేం చెప్పిర్రు ఎట్లా చెప్పిర్రు ఎందుకోసం మరి ఆయన అంత అత్యుత్సాహం చూపించిండు అవసరమేముంది తీసుకుందాం ఎస్ఐ సాయి కుమార్ నెంబర్ తీసుకుని ఒకసారి మాట్లాడదాము ఎందుకంటే పోలీసులు వాళ్ళకి రక్షణగా ఉంటామని చెప్పి నమ్మకం చెప్పి నమ్మకంతో నమ్మబలికి చివరికి సరే కౌన్సిలింగ్ పేరుతో చేసినప్పటికీ అది నిజంగా కౌన్సిలింగ్ అయితే పర్వాలేదు కానీ బెదిరింపులకు అయితే నిజంగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే డిఎస్పి గారు అన్నట్టు డీఎస్పి గారు ఏమన్నారు చర్యలు తీసుకుంటామని చెప్పారు డెఫినెట్గా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం మనం కూడా మాట్లాడదాం ఒకసారి కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించాలి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వీటిని మహిళలకు వివరించాలని ఏపీ మహిళా మోర్చా ప్రతినిధి నళిని సూచించారు శనివారం ఆమె కామారెడ్డి జిల్లాలో పర్యటించారు జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా లీడర్ యాదమ్మ ఇంటికి వెళ్లారు దోమకొండ సిఎస్సిని విజిట్ చేసి రోగులతో మాట్లాడారు అంటూ ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వార్తది ఇంకా ఎండలు మండుతున్నాయి ఏప్రిల్ ఆరంభంలోనే ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి భానుడి బగబగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు ఉదయం తొమ్మిది దాటితే చాలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముప్పై తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే ఎండదెబ్బ తగలకుండా తలా ముఖాలను బట్టతో నిండుగా కప్పుకొని వెళ్తున్నారు ఎండదెబ్బకు దాహం తీరకపోవడంతో ఓ చిన్నారి రోడ్డుపై ఇలా సోడా తాగుతూ కనిపించింది వేరువేరు ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్య తాగుడుకు బని బానిసాయి ఒకరు కొడుకు చనిపోయాడని బాధతో ఒకరు అత్తింటి వేధింపులతో వివాహిత ఒకరు అంటూ ఈ వార్త స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చెందిన ఇదిగో స్విమ్మింగ్ పూల్ ఎండకాలం వచ్చిందంటే ఇది ఒక పరిశానం ఉంటుంది పిల్లల్ని చెరువుల పొంటి వాగుల పొంటి వంకల పొంటి పోయేటప్పుడు అట్లే స్విమ్మింగ్ పూల్లలో కూడా పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి చూసుకోవాలి ఒత్తిడి వీడు మార్కులేని తోడు అంటూ ఫోన్ ఇన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసిన ప్రసాద్ దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ గారు ఫోన్ ఇన్లో విద్యార్థులతో మాట్లాడినట్టు ఈ వార్త జిల్లాలో ఫ్లెక్సీల రాజకీయం తాజాగా భారసా హామీలపై ఏర్పాటు బోర్గాంపి చౌరస్తాలో నందిపేట్లో ఇయో పెట్టిరు కదా ఇది ఐదు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్ సీఎం గారు మాట ఇస్తే తలనరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడు అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ సెల్ అని ఒక చిన్న బొమ్మ ఎన్ఆర్ఐ సెల్ బొమ్మ పెట్టిరు వాస్తవమే కదా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా తప్పించుకోవద్దు కదా ఇక ఇస్తా అన్న రైతులకు ఇస్తాన ఉచిత ఎరువులు అట్లాంటి వార్త అంటే నిన్న మనం ఏం అంటే ధర్మపురి అరవింద్ ఎంపీ తెస్తా అన్న పసు బోర్డు తీసుకురాలేదని చెప్పేసి అక్కడక్కడ ఇదే ధర్మపురి అరవింద్ తీసుకొచ్చిన పసుపు బోర్డు అనుకుంటే అక్కడక్కడ బోర్డులు ఫ్లెక్సీలు వెలిసినాయి కదా ఆ ఫ్లెక్సీలకు కౌంటర్గా ఆల్రెడీ ధర్మపురి అరవింద్ కూడా చెప్పిండు ఏమని రేపటి నుంచి మీది ఉంటే చూసుకోరే అని అన్నట్టుగానే పెట్టిచ్చిండు సరే ఆయన మనం నిన్నెట్లయితే ప్రశ్నించామో వీళ్ళని కూడా అట్లే ప్రశ్నిస్తాం బరాబరే ఆయననన్నా ఆయన మళ్ళీ ఈ కౌంటర్గా అన్నా కూడా మీడియాగా మనం రెండు ఇద్దరు ఇద్దరిని అడుగుతాం మనం బీజేపీ ఎంపీ పసుపుబోటు తెస్తాను ఏమైంది అని అడుగుతాం కేసీఆర్ ఇస్తా అన్న ఎన్ఆర్ఐసెల్ పెడతాను ఎందుకు పెట్టలేదని కూడా బరాబరే అడుగుతాం భక్తివాడగా బాన్సువాడ ఇది మన రోజొకటి ఉంటుంది మన పోచారం సార్ది ఇక రోజొక గుడి కోతాడు రోజొక దగ్గర ఏదో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాడు ఇక రామకృష్ణ అనుకునే వయసు వచ్చేసిందని డిసైడ్ అయిపోయినట్టున్నాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అనన్యమైన సేవలు అందించిండు ఇక మిగిలింది ఇదే అనుకొని డిసైడ్ అయినట్టు ప్రమాదంలో ప్రజాస్వామ్యం దేశం సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు అన్నాడట గొర్రెల పంపిణీపై సమీక్ష నిజామాబాద్ కలెక్టరేట్ గొర్రెల పంపిణీ గురించి సమీక్ష ఉందంట అట్లే ఇగో ఇది ఒక వార్త ఏదో పెద్దగా వచ్చింది ప్రయాణం మరింత భారం పెరిగిన టోల్ ఛార్జీలు ఉభయ జిల్లాలో మూడు గేట్లు ఇగో జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు ఇక్కడ చూద్దాం జాతీయ రహదారి నలభై నాలుగుపై రాకపోకలు సాగించే సరుకు రవాణా వాహనాల నుంచి ఆర్టీఓ తనిఖీ కేంద్రం వద్ద ధ్రువపత్రాల తనిఖీ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఇటు వీరు దోపిడీకి తోడుగా టోల్ ఛార్జీల భారంతో వాహనదారులు బెంబెలెత్తుతున్నారు సారీ మద్నూర్ సమీపంలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ పై మరో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రవాణా శాఖ అధికారులు దారి దోపిడీని తలపించేలా వసూళ్ల దందాన్ని కొనసాగిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై వాహనాలను ఆపేందుకు ఆపేందుకు అనుమతులు లేకున్నా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని మరి వసూళ్లకు పాల్పడుతుండని గూడ్స్ వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలోనే అడ్డుకునే వారు లేకుండా పోయారంటూ ధర్మారం దగ్గర ఒక టోల్ ప్లాజా ఇందల్వాయి దగ్గర ఒక టోల్ ప్లాజా మొత్తానికి ప్రయాణం మరింత భారం పెరిగిన టోల్ ఛార్జీలు అనేది ఈ వార్త సారాంశం అవునా ఈ టోల్ ఛార్జీలు ఇంతగానో ఉంటుంది దారి కంటే అధ్వానం ఉంది ఇది దోసుకోవడం ఒక కార్ ఒక ఫోర్ వీలర్ ఈడ స్టార్ట్ అయింది అంటే ఆయన నిజామాబాద్ వరకు అంటే నాలుగు టోల్ గేట్లు అట మూడు టోల్ గేట్లు మళ్ళీ ఇంకోటి కొత్తగా పెట్టిరట ఉభయ జిల్లాలో మూడు గేట్లు ఎందుకు ఈ దోపిడీ మరి ఎందుకు డెవలప్మెంట్ పేరిట డెవలప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఎవరి మీద రుద్దుతున్నారు ఎవరిని బాధ పెడుతున్నారు ఇప్పటికే ఉన్న రేట్లు సరిపోతా పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయని చెప్ప మళ్ళీ ఇవి పెట్టడు అడిషనల్గా కేంద్ర ప్రభుత్వానికి ఓసారి ఆలోచన ఉండదు బరాబర్ అడుగుతారు కామన్ మ్యాన్ బరాబర్ అడుతాడు సిగ్గుందా అని అడుగుతాడు ఇందలవాయి పదిహేను వేల ఐదు వందలు బిక్కనూర్ పద్దెనిమిది వేలు ధర్మారం ఆరు వేల ఎనిమిది వందలు ఇన్ని వాహనాలు వచ్చిపోతుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇట్లా దోపిడీ చేస్తే ఇది దారి దోపిడీ అనరు అది ఆ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చిర్రు ప్రభుత్వం ఘటన యా ప్రభుత్వం నుంచి ఉంటారు వాళ్ళకి ఆ పేదలకు ఫ్రీ బీజు ఇస్తున్నాం అంటున్నారు కదా పేదలకు ఇచ్చే ఫ్రీ బీజులు తగ్గిస్తాను అయ్యండి అందరికీ సమానంగా చూడాలి కదా పేదలకు ఉచితంగా ఇచ్చేస్తావు మధ్యతరగతిని ఇట్లా దోసుకుంటావు అప్పర్ క్లాస్ని టాక్సులతో దోసుకుంటావు ఓవరాల్గా ప్రభుత్వం దోసుకుంటావు కష్టపడటో దోసుకుంటారు మీరు ఉత్తపుణ్యాన ఉత్తగా తిరగడానికి మనకి ఫ్రీ బిజినెస్ చేసి పెడతారు అని చెప్పి సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఎవరెవరైతే ఇది ఈ టోల్ ప్లాజాల దోపిడీని చూసి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇట్లే అనుకుంటున్నారు కష్టం తీరింది రీడింగ్ రూములుగా పాత డిఈఓ పింఛన్దారుల భవనాలు గ్రంథాలయ అధికారులకు కలెక్టర్ ఆదేశం ఉద్యోగార్థుల హర్షం మొన్నటి నుంచి మనకు రోజు వచ్చింది వార్త ఎలా చదువుకోవాలి ఎలా చదువుకోవాలని చెప్పి ఆ వార్తకి సొల్యూషన్ వచ్చింది ఏంటంటే మొత్తానికి పా రీడింగ్ రూములుగా పాత డిఈఓ ఓల్డ్ డిఈఓ ఆఫీస్ ఒకటి అండ్ పింఛన్ అంటే పెన్షన్ ఆఫీస్ కూడా ఒకటి రెండు బిల్డింగ్లని అలాట్ చేస్తున్నట్టుగా ఇప్పటికైతే వాళ్ళు నిజంగా చదువుకోవడానికి ఒక ఆస్కారం అయితే వచ్చింది దొరికింది ఇది సేమ్ కుస్తి సవాల్ సంబంధించినటువంటి వార్త అది ఫ్లెక్సివార్ ఫ్లెక్సివార్ సేమ్ అదే ఫ్లెక్సీ వాళ్ళు అడిగింది బాబరే వీళ్ళు అడిగింది కూడా బరాబరే పకడ్బందీగా పది పరీక్షలు అంటూ ఇదొక వార్త విద్యార్థులు ప్రాణాలు తీసుకోవద్దు మెడికల్ స్టూడెంట్ల కలెక్టర్ జడ్పీ చైర్మన్ విజ్ఞప్తులు విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పక్కన జెడ్పీ చైర్మన్ బీటల్ అంటూ వాళ్ళకు కొంత మనోధైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినట్టుగా వార్త సిపి తేల్సరున్న ప్రజాప్రతినిధులు సోమవారం వరకు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు నిర్మల్ ఎస్పీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు సిపి పోస్ట్ గట్రా ఆ నలుగురు ఉన్నారట ఆ నలుగురు ఎవరంటే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కోసం నలుగురు ఐపీఎస్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి ఖమ్మం సిపి గా పనిచేస్తున్న విష్ణు వారియర్ గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన పద్మజతో పాటు కరీంనగర్లో పనిచేస్తున్న ఎస్పి కోటిరెడ్డి సీఎంఓలో పనిచేసిన శ్రీనివాసరావు పేర్లు తెరపైకి వచ్చాయి ఈ నలుగురు పేర్లు తెరపైకి వచ్చినాయట ఈ నలుగురు ఇట్లా ఒకరిని ఆ పోస్టు వరిస్తుందిగా త్వరలో ఎందుకంటే అట్లా ప్రజాప్రతినిధుల డి డిసిషన్ కూడా ఉంటుంది కదా అది మన ప్రజాస్వామ్యం కదా సైక్లింగ్తో శారీరక మానసిక ఉత్తేజం అంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గారు చెప్పినటువంటి వార్త అది ఇంకా దిశకు వస్తే పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే గంపగోవర్ధన్ కరెక్టే సార్ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కానీ పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చం పేదలకు చెప్పిన మాటలు మర్చిపోతాం పేదలను ఆదుకోవాల్సిన సందర్భాలలో ఆదుకోము అని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు అంటారు కలెక్షన్ ఫుల్ రవాణా శాఖ వసూళ్ళు ఒక వంద తొంభై కోట్లు గతంలో సుమారు ఒక వంద యాభై ఐదు కోట్ల ఆదాయం ఈ ఏడాది ముప్పై ఐదు కోట్లు అదనమంటూ కలెక్షన్ ఫుల్ వచ్చిందట శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అయ్యాయట మంచిది పన్నుల వసూల గురించి చాలా గొప్పగా వచ్చింది వార్త మరి పన్నులు వసూలైనట్టే ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలనో అవి కూడా కల్పించాలి వాళ్ళని చెప్పేసి కోరుకుందాం ఇక నిజామాబాద్ అర్బన్లో సంకుల సంరమట కుల సంఘాల ఎన్నికలు రాజకీయ పార్టీలకు తలనొప్పులు సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్ అధికారిక పార్టీ అధిక అధికార పార్టీకి రెండు కుల సంఘాల ఓటమి నిజామాబాద్ అర్బన్లో ఇటీవల కాలంలో జరుగుతున్న కుల సంఘాల ఎన్నికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి కుల సంఘాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూరుస్తున్నాయి రాబోయేది జనరల్ ఎలక్షన్ సీజన్ కావడంతో ఖచ్చితంగా గెలవాలంటే కుల సంఘాల మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో ఆయా కుల సంఘాలలో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని ఆ ఎలక్షన్ ప్యానల్ తమ వర్గం వారిని గెలిపించేందుకు కసరత్తు చేస్తున్నారంటూ నిజామాబాద్ అర్బన్లో ప్రధానంగా మున్నూరు కాపు పద్మశాలి వైశ్య వంజరి ముదిరాజు ఎస్సీ కులాల వారు అధికంగా ఉంటారు వారిని ఎన్నికల నాటికి మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే ప్రధాన సంఘం ద్వారా జిల్లా కార్యవర్గంతో పాటు నగర కార్యవర్గం ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నారు ఇది ఒక్కటి సరిపోతుంది అది లైన్ మొత్తం అవసరం లేదు కుల సంఘాల ఎన్నికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి కుల సంఘాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూరుస్తున్నాయి అది సంగతి రాజకీయ పార్టీల వల్ల కులలు విడదీ విడదీయబడుతున్నాయి ఇంకా ఇంతకుముందు కూడా చెప్పినాం కేసీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవ భవనాల వల్ల కుల సంఘాలు విడిపోతున్నాయి తప్ప కలిసి ఉంటలేవు ఇంకా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనేది పోయింది ఇక మాది గొప్ప అంటే మాది గొప్ప అనే కాడికి వచ్చింది ఇప్పుడు ఇగో ఈ వాళ్ళ ఎన్నికలు కూడా ఇక ఆ స్థాయికి జరుగుతున్నాయి అందులో మన రాజకీయ పార్టీలు తలదూరుస్తున్నాయట రాజకీయ పార్టీలు అది వాళ్ళు చేస్తున్న రాజకీయాలు లాస్ట్కు కులాలుగా వర్గాలుగా మతాలుగా విభజించి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టడానికి రాజకీయాలు చేస్తున్నారు నాయకులు అది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి ఫ్లెక్సీల రాజకీయం బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లైన పూర్తి 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 అంటున్నారు రేపటి నుంచి పదమూడవ తేదీ వరకు పరీక్షలు పద్నాలుగు కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న పంతొమ్మిది వందల యాభై ఐదు మంది విద్యార్థులు అంటూ ఈ వార్త తెలంగాణ తిరుమల దేవస్థానానికి భూమి కేటాయింపు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన స్పీకర్ కేటాయింపులు వీటికే చేసుకోరు కేటాయింపులు డబుల్ బెడ్రూమ్లకు బడ్జెట్ల కేటాయింపులొద్దు నిరుద్యోగ భృతికి కేటాయింపులొద్దు మూడెకరాలకి దళితులకి కేటాయింపులొద్దు దళిత బంధుకి కేటాయింపులొద్దు కానీ మనము దేవుళ్ళకి ఇచ్చిన మాటలు దేవుళ్ళ దగ్గర మొక్కుకున్న మొక్కులు చెల్లించడానికి మాత్రం మనం ఖచ్చితంగా వీటిలకు భూములు కేటాయించాలి భూములు కేటాయిస్తే దేవుడు మనకు వరమిస్తాడు కానీ ప్రజలంత ప్రజలేంది మహా అయితే ఓటే స్టోళ్ళు ప్రజలకితో మనకేమవసరం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి నాయకుల భాగోవతం ఇదంతా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆడుకుంటారు ఇదంతా అని ప్రజలు అనుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇంకా నమస్తే తెలంగాణకు వస్తే సేమ్ ఇదే మహామండల పూజా కార్యక్రమంలో మాట్లాడుతున్న స్పీకర్ పోచారం పక్కన డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి తండ్రి కొడుకుల ఇక తండ్రి కొడుకులు మంచిగా భక్తిభావంతో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అందరూ పాల్గొనాలని చెప్తున్నారు అట్లా ప్రాణం పదిలం ఇది మన మెడికోకు సంబంధించినటువంటి వార్త ఎందుకంటే నిన్న చనిపోయాడు కదా అబ్బాయి సనతని ఆ తనకి సంబంధించినటువంటి వార్త ఇది ఒత్తిళ్లతో చిత్తవుతున్న నేటితరం అంటూ జాగ్రత్త పడాలని చెప్తున్నారు అది ఇది టెన్షన్ వద్దు తల్లిదండ్రుల తోడ్పాటు అవసరం నిండా నిద్ర ఆహార అలవాట్లు ముఖ్యమే రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు షురు అంటూ వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి వార్త ఇంకా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న జుక్కల ఎమ్మెల్యే హనుమంత్ షిండే వేదికపై జడిపి చైర్పర్సన్ దఫేదార్ శోభ మాజీ చైర్మన్ రాజు పార్టీ నాయకులు అంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి జుక్కల ఎమ్మెల్యే హనుమంత్ షిండే అంటూ ఇది వార్త మొత్తానికి కార్యకర్తలు సైనికుల లెక్క పనిచేయాలట వీళ్ళు సైనికుల లెక్క పనిచేసి వీళ్ళని రాజులు చేయాలి వీళ్ళని చక్రవర్తులను చేయాలి కూసోబెట్టాలి గద్దె మీద అప్పుడు మళ్ళీ కార్యకర్తలను విస్మరించాలి ఇన్ని రోజులు గుర్తురాలే కార్యకర్తలు ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఈ బూడకప్ నాటకాలు ఇవన్నీ అందరికీ అర్థమవుతాయి కార్యకర్తలు అర్థం చేసుకోకపోతే మీకు ఇంక చెప్పేటప్పుడు ఎవరు రెడీగా ఇప్పుడు ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని మీ నాయకులు ఇవాళ బయటకు వచ్చి ఇవన్నీ చెప్తుంటే మీరు నమ్మిర్రు అనుకోండి నిండా ముందుతారు చూసుకోండి ఈసారి జాగ్రత్త అని అక్కడ ప్రజలు అంటున్నారు ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ